వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ముందుగా మనం రిజల్ట్స్ లేకపోతే ఎలక్షన్స్ యొక్క ఫోకస్ గురించి డిస్కస్ చేసే ముందుగా ఫస్ట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ వ్యూవర్స్, ఎందుకంటే మనం చేసే వీడియోస్ వివేకం జోన్ ఇంగ్లీష్లో చేసి ఇంగ్లీష్ వీడియోస్ చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు, అండ్ ఇట్ ఈస్ గివింగ్ అస్ మోర్ అండ్ మోర్ మోటివేషన్ టు పుట్ మోర్ వాల్యుబుల్ కంటెంట్ ఇన్ టు దట్ ఛానల్. అంటే ఆ వాయిడ్ గ్యాప్ ఎంత పెద్దగా ఉంది అనేది అర్థం అవుతా ఉంది. అఫ్ కోర్స్ దాని ఉద్దేశం మనం తెలుగులో తక్కువ చేస్తామో లేకపోతే తగ్గిస్తామో అనైతే అస్సలు కానే కాదు. డెఫినెట్లీ వీ విల్ బి మోర్ అండ్ మోర్ యాక్టివ్, అండ్ ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఎఫర్ట్స్ కూడా పెడతా ఉంటాం, సో దట్ వీఆర్ యాక్టివ్ ఆన్ బోత్ మీడియంస్. సో ముందుగా ప్రసాద్ గారు, రైట్ నౌ ఎలక్షన్ టైం, ఎక్కువ మంది వ్యూవర్స్ ఇన్వెస్టర్స్ మనకి పెట్టే కామెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఉన్న క్లయింట్స్ కూడా అవ్వచ్చు, నిజానికి ఇప్పుడు పెట్టమంటారా? ఎలక్షన్స్ కదా, కాస్త ఏంటో నెగిటివ్ మూమెంటో ఉన్నట్టుంది, కాస్త కైండ్ ఆఫ్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చాలా చాపీగా ఉంది మార్కెట్ కూడా, ఎలక్షన్స్ అయ్యాక పెడితే బాగుంటుందంటారా అని అడుగుతానే ఉన్నారు. మనం చెప్తా ఉంటాం ఎప్పుడైనా సరే టైం చేయటానికి మాత్రం ప్రయత్నించొద్దండి, ఎప్పుడైనా సరే డోంట్ ట్రై టు టైమ్ ద మార్కెట్. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత పెరిగితేనేమో అది బాధపడతారు, తగ్గితేనేమో నేను నిజంగా అప్పుడు అనుకున్నాను కదా అని సంతోషిస్తారు, కానీ ద వే టు గో అబౌట్ ఇట్ ఈస్ ట్రై టు స్ప్లిట్ యువర్ ట్రాంచెస్ ఇన్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైం ఫ్రేమ్స్. అప్పుడు మనకి ఎలాగో ఆ ఇంపాక్ట్ కూడా పెద్దగా తెలియదు. బట్ దాని గురించి ఎక్కువ అంటే డిస్కస్ చేసేటప్పుడు, అంటే ప్రసాద్ గారు, లైక్ జనరల్గా ఈ ఎలక్షన్స్ వచ్చే టైంలో, ఈ ఎలక్షన్స్ కైండ్ ఆఫ్ మొమెంటంలో ఉన్నప్పుడు కాస్త వేరీగా ఉండాలా ఇన్వెస్టర్స్? ఇప్పుడు యశ్వంత్, ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఇయర్స్ కి వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని స్టేట్ ఎలక్షన్స్ మధ్య మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. గడిచిన 50-60 సంవత్సరాలుగా రెగ్యులర్ గా ఎలక్షన్లు వస్తున్నాయి, అయిపోతున్నాయి, అయిపోయిన తర్వాత మార్కెట్ లో ఉంటాయి. లాంగ్ టర్మ్ లో కనుక చూసినట్లయితే ఇండెక్స్ ఈజీగల్ గా స్టడీగా అప్వర్డ్ ట్రెండే కనపడుతుంది. అంటే ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నేచురల్ గా ఒక కంట్రీలో కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ సమయంలో మాట్లాడుకోవడానికి, కంగారు పట్టడానికి బాగానే ఉంటుంది, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 3 మంత్స్ తర్వాత చూస్తే దాని ఇంపాక్ట్ అసలు ఏమీ ఉన్నట్టుండదు. లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఇప్పుడు మార్కెట్ పైన లేదా స్టాక్ ప్రైసెస్ మీద ఏ ఫ్యాక్టర్ ఉంటుంది అని చూస్తే, ఆ కంపెనీల యొక్క బిజినెస్ లో అవి సంపాదించిన లాభాలు, వాటి యొక్క ఆపరేషన్ రిజల్ట్స్ మూలంగానే ఎక్కువసార్లు ప్రైసెస్ డిటర్మిన్ అవుతా ఉంటాయని మనం ఎన్నో సార్లు సోదాహరణంగా ఎక్స్ప్లెయిన్ చేసాం, ప్రూవ్ కూడా చేసాం, మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు. కాబట్టి ప్రతి క్లయింట్, ప్రతి ఇన్వెస్టర్ కూడా గుర్తుంచుకోవాల్సింది, ఎలక్షన్ల గురించి కంగారు పట్టడం మానేయండి. మీరు కొన్న కంపెనీల పనితీరు గురించి చూడండి. ఆ కంపెనీల పనితీరు బాగుంటే ఎలక్షన్ ఉన్నా లేకపోయినా, మోడీ గారు ఉన్నా దిగిపోయినా మనకేమి ప్రమాదం ఉండదని గమనించండి. కొద్ది గొప్ప కొన్ని రోజులు సెట్ బ్యాక్ రావచ్చు, కానీ లాంగ్ లాస్టింగ్ మాత్రం సెట్ బ్యాక్ ఉండదని తెలుసుకోవాలి. అందువల్ల మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్లలో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే కొద్ది గొప్ప నెర్వస్నెస్ కనపడుతుందని కొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. ఏమని, మార్కెట్ పెరగటానికి కష్టపడుతుంది అంటున్నారు. అది నిజం. కొద్ది గొప్ప మోడీ గారి గవర్నమెంట్ లేదా మోడీకి మెజారిటీ తగ్గచ్చు అనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి. అది నిజం అవుతుందా లేదా అని ఆలోచించకుండా, నిజమైతే స్టాక్ మార్కెట్ కి లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్, అబద్ధమైతే స్టాక్ మార్కెట్ మీద లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్, అంటే రెండింటికి లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఉండదు. అల్టిమేట్లీ వాట్ ప్రివైల్స్ ఈస్ అండర్లైన్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్. కాబట్టి మరీ ఎంత హైరాణ పడడం అవసరం లేదు. మీరు ఇవాళ కొనుక్కుని ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే అమ్ముకోవాలనే తొందర మీకు ఉండదు, కాబట్టి అటువంటి కంగారుకు లోను కావటం అనవసరం, గుర్తుంచుకోండి. సో అలా చేసిన తర్వాత అందరికీ నా ఒక అప్పీల్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చేతులు ఎత్తి వినమ్రంగా నమస్కరించి చదువుతున్నాను. మనకి జీవితంలో వచ్చేటువంటి అవకాశం, పొలిటీషియన్స్ ను తిట్టుకోవటం, మినిస్టర్లను తిట్టుకోవటం, వాళ్ళు వీళ్ళు కరప్షన్ అని వాళ్ళ మాట వీళ్ళ మాట వింటూ మనం కూడా తెలిసి తెలియకుండా వ్యాఖ్యానాలు చేయడం చేస్తూ ఉంటాం. కొంతమంది వ్యూవర్స్ అయితే మనలో ఉన్న వాళ్ళు, కొంతమంది నేను ఏదో బీజేపీకి సపోర్ట్ అని అనుకుంటారు, నేను ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఇష్టమో వాళ్ళకే సపోర్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటారు. అటువంటివన్నీ పక్కన పెడితే నేను కూడా ఒక వ్యక్తిని, మీలాగానే నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి అన్నా అది నా వ్యక్తిగతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నం మేము చెయ్యం. మేము చెప్పేదల్లా మీ కాన్షియస్నెస్ ని కొద్దిగా మేల్కొలిపి ఓటు వేయటం మన ప్రథమ కర్తవ్యం. మనం ఒక్కళ్ళం ఓటు వేయకపోతే ఏం ఒరిగిపోతుందని ఆలోచించకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళ చేత ఓటు వేయించండి. మీకు ఇష్టం లేని ప్రభుత్వం కనుక అధికారంలో ఉంటే దాన్ని దించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఇష్టమైన ప్రభుత్వం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సమర్థిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా ఓటు వేయండి. అలాగే మీకున్నటువంటి సర్కిల్స్ లో వీలైనంత మందిని, పర్టికులర్ గా నాన్ వర్కింగ్ క్లాస్ అనుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఓటు ప్రాముఖ్యత చెప్పడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ఆస్క్ దెమ్ టు క్యాస్ట్ ఓట్. ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు.
మీరు ఖచ్చితంగా ఆ యొక్క పండుగలో, ఓట్ల పండుగలో పార్టిసిపేట్ చేయాలి. ఎలక్షన్ ఎవరైన తర్వాత ఎవరైతే ఎన్నుకోబడతారో వాళ్ళ యొక్క సెలక్షన్ కానీ లేదా రిజెక్షన్ కానీ, అందులో మనం ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అది ఏమాత్రం తప్పు కాదు. అందువల్ల అభిప్రాయాన్ని తెలియచెప్పాలి. మీకు నచ్చిన పార్టీకి మీ దగ్గర ఉన్న పక్కన ఉన్న వాళ్ళని ఓటు వేయమని చెప్పాలి. మేము టీవీ ముఖంగాను లేకపోతే డిజిటల్ మీడియాలోను ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఒక పార్టీని సపోర్ట్ చేయడం మాకు ఇష్టం లేదు, అలాగే అపోజ్ చేయడం ఇష్టం లేదు. కేవలం ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీదే ఏదైనా ఒక ఫ్యాక్టర్ గురించి మంచిదనో చెడునో చెప్తాను తప్పితే అంతకన్నా ఎక్కువ వ్యాఖ్యానించడం మా అభిమతం కాదు. సో దయచేసి గమనించండి, డోంట్ ట్రై టు అట్రిబ్యూట్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్స్ టు వివేకం ప్లాట్ఫామ్. వీఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ దాట్. వీ విల్ కంప్లీట్లీ రిమైన్ ఫ్రీ ఫ్రమ్ దాట్. ఒకవేళ బీజేపీ మంచి చేస్తే మంచిదంటాం, కాంగ్రెస్ మంచి ప్రపోజల్ తీసుకొస్తే మంచిదంటాం. సో ప్లీజ్ డోంట్ అసైన్ ఎనీ పార్టీ అఫిలియేషన్స్ టు వివేకం ఆర్ ఎనీ ఆఫ్ అవర్ టీమ్స్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. రైట్ అండి, ఐ థింక్ విత్ దట్ దానికి ఆ విషయంలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. సో ఐఎమ్ షూర్ దట్ విల్ ఎనీవే కైండ్ ఆఫ్ గివ్ ఎ క్లారిటీ టు దట్ టాపిక్. రిజల్ట్స్ వైపుకి వెళ్ళిపోదాం, ఎందుకంటే రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అండ్ స్టాక్స్ కూడా బాగా వాలటైల్గా ఉన్నాయి. అంటే మనం ఈ వీడియోలోనే తర్వాత మనం ఎల్ఎన్టీ గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం, కానీ బట్ ఎల్ఎన్టీ గురించే చూస్తే రిజల్ట్స్ వచ్చాక 4%, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ కాస్త వైల్డ్గా మూవ్ అవుతూ ఉన్నాయి. అంటే వైల్డ్ ఇన్ ద సెన్స్ వై ఆర్ దే సో వాలటైల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ దే మూవింగ్ సో ర్యాపిడ్లీ అనేది చాలా మంది వ్యూవర్స్ మైండ్లో ఉంది. అంటే ఏదైనా స్పెసిఫిక్ సినారియో ఉందా? ఎందుకంటే రిజల్ట్స్ చూస్తేనేమో రిజల్ట్స్ ఏమి అవుట్ స్టాండింగ్ గుడ్ అవుట్ స్టాండింగ్ బ్యాడ్గా కూడా అంతగా ఉన్నట్టు కనిపించ. దీస్ ఆర్ అంటే మనం మాట్లాడేది కూడా పెద్ద పెద్ద కంపెనీల గురించి, పెద్ద కంపెనీలు చాలా మెచ్యూర్ కంపెనీలు. సో ప్రసాద్ గారు, అంటే ఎనీథింగ్ ఎల్స్ దట్ వీ నీడ్ టు బి అవేర్ ఆఫ్ వై దేర్ ఆర్ దీస్ ఎక్స్ట్రా మూవ్మెంట్స్ అనపోయినా ఎక్స్ట్రా వాలటిలిటీ? ఇప్పుడు ఎప్పుడు కూడా మనం రిజల్ట్స్ గురించి స్పెసిఫిక్ కంపెనీస్ గురించి మాట్లాడబోయే ముందు యశ్వంత్, ఇవాళ ఒక ఖచ్చితంగా కొద్దిగా మనం ఎక్స్ట్రా మాట్లాడటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం అనేక కంపెనీని ఒకే ఒక షార్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాము, వ్యూవర్స్ కి తీసుకొస్తున్నాము, వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే మీకు కావాల్సిన సమాచారం ఇవ్వాలనే కోరిక మాకుంటుంది. మీకు కావాల్సిన, అంతేకాని మీరు కోరుకున్నా కాదు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకి వారికి ఏం కావాలో తెలియదు. వారు కోరుకున్నదైతే తెలుస్తుంది, కానీ వారికి ఏది అవసరమో, వారికి ఏది ఉపయోగపడుతుందో, దీని మూలంగా వారు లాభపడడానికి అవకాశం ఉందో దాని గురించి అడగరు. వారి మనసులో ఉన్న చిన్న చిన్న కోరికల గురించి అడిగి దాని గురించి ఆన్సర్ వస్తే సంతృప్తి పడతారు, లేకపోయినా దాని ఆన్సర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఆ ధోరణి మార్చాలనే ఉద్దేశంతో మేము చేసిన వీడియోలో ఏం చేస్తామంటే ఎక్కువ కంపెనీల గురించి ఒకేసారి వీడియో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఎందుకు ఏ సెక్టర్లో లేదా ఏ కంపెనీలో ఏ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోనో లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లోనో ఎందుకు కొనుక్కోవాలో చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఇక్కడ దాని గురించి చెప్పబోయే ముందు ఒక్క మాట తప్పకుండా ప్రస్తావించాలి. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే 2024 మార్చిలో క్వార్టర్ అయిపోయింది కాబట్టి కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. దాని ద్వారా మనకి ఏదైనా ఇండైరెక్ట్ సంకేతం వస్తుందా అంటే ఎవరు ఆలోచించాలి అటువంటి సంకేతం గురించి? డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టర్స్, అంటే ఎవరైతే వేరొకరి దగ్గర నుంచి కంటిన్యూస్ గా సలహా పొందాలని కోరుకోకుండా తమంతట తామే తమ ఇన్వెస్ట్మెంట్స్ మీద నిర్ణయం తీసుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని విషయాలన్నా మనసులో పెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే రిజల్ట్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ గురించి ట్రెండ్ చెప్పాలి అంటే ఇప్పటి వరకు, అంటే ఇవాళ రోజున మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 మేనే మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి వీడియో 11 o'clock వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి చూస్తే దాదాపు 168 కంపెనీలు 1,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉంది. ఎందుకు 1,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటున్నాం? 1,000 కోట్ల కన్నా తక్కువని రిటైల్ ఇన్వెస్టర్స్ కొనడానికి ఆమోదయోగ్యమైనవి కావు అని ఎన్నోసార్లు మనం చెప్పడం జరిగింది. సో 1,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు, అంటే దాదాపుగా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఫిట్ అయ్యే కంపెనీలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేసే చూస్తే 168 కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అది మంచి సైన్, నెంబర్ గురించి కంగారు పడకుండా. అందులో ఎన్ని కంపెనీలు బాగున్నాయా అని చూస్తే 68% కంపెనీలు, అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో 68% కంపెనీలు బ్రహ్మాండమైన గ్రోత్ చూపించాయి. బ్రహ్మాండం అంటే ఎక్స్ట్రీమ్లీ హై అవ్వక్కర్లేదు, కానీ ఇంప్రూవ్మెంట్ చూపించాయి. కానీ సర్ప్రైజింగ్ గా ఎక్కువ మంది దిగులు పడవలసిన అంశం ఏంటంటే, జాగ్రత్త పడవలసింది కూడా ఇక్కడే, ఇందులో ఎన్ని ఇవాళ రోజున కొనుక్కోవటానికి అఫోర్డబుల్ ప్రైస్ లో, అంటే బాగా పెరగకుండా మనం అనుకుంటున్న ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి అంటే, వివేకం చెప్పే సిద్ధాంతం ప్రకారం కనీసం 30% డిస్కౌంట్ లో ఉంటేనే రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవటానికి ఎలిజిబుల్ అని మనం చెప్తా ఉంటాం. అలా అఫోర్డబుల్ కంపెనీలు ఎన్ని ఉన్నాయని చూస్తే 168 కంపెనీలు అనౌన్స్ చేస్తే కేవలం 13 కంపెనీస్ మాత్రమే ఇందులో ఈ రోజున అఫోర్డబుల్ లిస్ట్ గా కనపడుతుంది. ఆ లిస్ట్ ఏంటో మీకు స్క్రీన్ మీద కనపడబోతుంది, చూడండి. కానీ
ఇది ఎంత తక్కువ అంటే కేవలం 8% కన్నా కూడా తక్కువ కంపెనీలు మాత్రమే ఈ సెగ్మెంట్ లో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అర్థం కావడానికి కొద్దిగా ఓపిక పడితే చాలు. నెక్స్ట్ కేటగిరీ మేము ఏం చేసామంటే 10,000 crores నుంచి 50,000 crores వరకు ఉన్నటువంటి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేశాయో చూస్తే 120 కంపెనీలు అనౌన్స్ చేశాయి. ఈ నెంబర్లన్నీ కూడా ప్రతిరోజు మారుతూ ఉంటాయి కొత్త కంపెనీలు వచ్చినప్పుడు. అలాగే కొత్త కంపెనీల్లో ఇంకా ఎఫర్డబుల్ ఉంటే ఇంకా నెంబర్లు మారచ్చు. ఇవాళ వరకు ఉన్న స్టాటిస్టిక్స్ మాత్రమే ప్రకటన చేస్తున్నాం. ఇందులో 120 కంపెనీస్ డిక్లేర్ చేస్తే ఇందులో అంతకు ముందున్న 68% కన్నా అంటే చిన్న కంపెనీల్లో 68% బాగుంటాయి. ఇందులో 72.5% కంపెనీస్ బాగున్నాయి. అంటే పెద్ద కంపెనీల్లో పనితీరు బాగుంటుంది అని అర్థమవుతుంది. మొట్టమొదటి అండర్స్టాండింగ్ చేయాల్సింది. రెండవది, ఇందులో ఎన్ని కంపెనీలు అఫోర్డబుల్ ఉన్నాయని చూస్తే ఇంతకు ముందున్న కేటగిరీలో 168లో 13 ఉంటే ఇందులో 120 కంపెనీల్లో ఏకంగా 51 కంపెనీస్ బ్రహ్మాండమైన పనితీరు చూపించడమే కాకుండా అఫోర్డబుల్ అంటే ఫెయిర్ వాల్యూ కన్నా 30% డిస్కౌంట్ లో ఉన్నాయి. అంటే ఎంత, 42.5% ఆఫ్ ద కంపెనీస్ మీకు అందుబాటులో కొనుక్కోవటానికి నోరూరిస్తూ కనపడుతున్నాయి అని అర్థం. ఇక ఆ తర్వాత అన్నింటికన్నా పెద్ద కంపెనీలు అంటే 50,000 crores కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు అన్నింటినీ ఒకే కేటగిరీలో కట్టి చూస్తే 81 కంపెనీస్ అనౌన్స్ చేశాయి రిజల్ట్స్. అందులో 72% వరకు కంపెనీలు మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. అంటే దాదాపుగా దగ్గర దగ్గరగానే ఉంది అంతకుముందు ఉన్న కేటగిరీస్ తో. కానీ ఇందులో ఏకంగా 38 కంపెనీస్ అంటే ఇంత పర్సంటేజ్, 47%. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, చిన్న క్యాప్ ఉన్న కంపెనీల్లో పనితీరు బాగుండటం 70% ఉన్నా అవి రేట్లు పెరిగాయి కాబట్టి ఇహ కొనుక్కోవడానికి అఫోర్డబుల్ గా లేవు, తక్కువ మాత్రమే ఉన్నాయి అందులో. అంటే మీరు ఏం చేయాలి, మీ ఫోకస్ కొద్దిగా స్మాల్ క్యాప్ 10,000 కోసుకున్న తక్కువ ఉన్న కంపెనీ నుంచి దృష్టి మరల్చి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళాలి. నెక్స్ట్ కేటగిరీలో 40% 42% వరకు మంచి కంపెనీలు ఉన్నాయని చెప్పాము, 51 కంపెనీస్. ఒకవేళ కనుక ఎలక్షన్ల గురించి కొద్దిగా భయం ఉండి నేను జాగ్రత్త పడటం ముఖ్యం, ఆశ పడటం కన్నా అని కనుక మీరు ఆలోచిస్తే లార్జ్ క్యాప్ లో కనుక వెళ్ళినట్లయితే మీ ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవటం సాధ్యం కాదు. కాబట్టి ఓవర్ నైట్ గా అందులో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అందులో చూస్తేనేమో 47% కంపెనీలు అంటే దాదాపుగా ప్రతి రెండు కంపెనీలు అనౌన్స్ చేస్తే అందులో ఒక కంపెనీ మీకు అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది. అంటే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది, అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి మీ యొక్క పొటెన్షియల్ ని బట్టి, రిస్క్ కెపాసిటీని బట్టి, రిస్క్ అపిటైట్ ని బట్టి ఎందులో కొనుక్కోవాలో నిర్ణయించుకోండి. అంతే తప్ప చిన్న కంపెనీలో రిజల్ట్స్ రాగానే వెంటనే వెంబడబట్టం అనేది చేయకూడదు. ఇప్పుడు యశ్వంత్ అడిగిన మాట, వాలటిలిటీ బాగా ఉంటుంది అన్నారు. దీనికి కారణం ఏంటంటే అందరికీ అనిశ్చిత ఉన్నప్పుడు ఎలక్షన్స్ టైంలో ఎక్కువ మంది మార్కెట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం లేదు. దానితో ఎవరైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు కనుక నీ జర్క్ రియాక్షన్ అంటాం, అంటే సడన్ గా రియాక్ట్ అవ్వటం, రిజల్ట్స్ బాగాలేకపోతే ఒకసారి కనుక 1 లక్ష షేర్లు అమ్ముదాం అనుకుంటే మార్కెట్లో వాల్యూమ్ లేనప్పుడు టపాటా పటాపటా పడిపోతుంది. దాంతో 10% వరకు పడిపోవడం, 20% వరకు పడిపోవడం జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ బాగున్నాయి అని ఎవరైనా డబ్బు విరివిగా బ్రహ్మాండంగా సప్లై అందుబాటులో ఉన్న వ్యక్తికి కనుక చూస్తే అతను 1 లక్ష షేర్లు కొంటాము అనుకుంటే అది ఏకంగా 20% 30% పెరిగిపోతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్. అంటే మనం ఏం చేయాలి, మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయటం మనము చేద్దాం. కానీ రేపు లేదేమో, రేపు కనుక వాళ్ళు ఆగితే రేపు దొరకవేమో అని కంగారు పడకుండా వెయిట్ చేయడం కూడా నేర్చుకోవాలి. మంచి కంపెనీలను ఐడెంటిఫై చేయటం, వాటిని ఎంతవరకు ధరలో ఉండవచ్చో మనం ఊహించుకోవటం, దానికన్నా బాగా తక్కువలో ఉంటే కొనుక్కుంటాం తప్ప వేలం వెరిగా వెంబట వెంట పడను అని మీరు గమనించాలి, గుర్తుంచుకోవాలి. అలా కనుక చేసినట్లయితే మీ పెట్టుబడిలో మీకు ధైర్యం వస్తుంది, లాభాలు కూడా వస్తాయి. అంతేకాకుండా అంతే తప్ప మీరు కనుక తొందరపడిపోయి రేపు లేదేమో అని వెంటనే కొనుక్కోవటం అయితే ఎక్కువ రేట్లో కొంటారు, ఆ తర్వాత దిగులు పట్టడం కూడా మొదలవుతుంది. సో బీ కేర్ఫుల్. మై మెసేజ్ ఫర్ దిస్ మెసేజ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో ఈస్ ట్రై టు షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ వెరీ స్మాల్ కంపెనీస్ టు మిడ్ క్యాప్ అట్లీస్ట్, ఆర్ ఈవెన్ బెస్ట్ ఈస్ టు గో టు ద లార్జ్ క్యాప్. రైట్ అండి. సో ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఎల్ఎన్టీ గురించి మనం కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ని ఫోకస్ చేద్దాం. సో లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్ అండ్ మనం ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా, అంటే ఇదేమి చిన్న కంపెనీ కూడా కాదు, చాలా పెద్ద కంపెనీ, అంటే మోర్ దెన్ 2 లక్ కరోడ్ సేల్స్ ఉండే కంపెనీ, మెచ్యూర్ కంపెనీ. అండ్ మనం చెప్తూ ఉంటాం కదా ట్రైలింగ్ 12 మంత్స్ చూసేటప్పుడు ఐడియల్గా అన్ని కైండ్ ఆఫ్ అప్వర్డ్ మొమెంటం, లైక్ సేల్స్ ఇలా పెరుగుతూ ఉండాలి, ప్యాట్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉండాలి, ఎబిటా మార్జిన్స్ అన్ని పెరుగుతూ ఉండాలి, అన్ని చూస్తూ ఉంటే ఎక్సెప్ట్ ఫర్ స్లైట్ కరెక్షన్ ఇన్ మార్జిన్స్ ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ స్ట్రాంగ్. ఇలా ఇందాక చెప్పినట్టుగా రిజల్ట్స్ ఏమో ఒక పక్క స్ట్రాంగ్గా ఉన్నాయి, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తేనేమో అరౌండ్ 5% కరెక్షన్ ఉంది. అది అఫ్కోర్స్ బ్రాడర్ ఓవరాల్ మార్కెట్ కూడా కాస్త కరెక్ట్ అయింది కాబట్టి దాంతోపాటు డ్రాగ్ అయిందని అనుకోవాలా, లేకపోతే ఇస్ దేర్ సంథింగ్ ఎల్స్ దట్ యునో ఇస్ లిటిల్ బిట్ అలార్మింగ్, అంటే నెంబర్స్లో చూసి మనం
ఎగ్జాక్ట్ గా మిస్ అయింది ఏమైనా ఉందా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో ప్రసాద్ గారు, ఎట్ దిస్ టైం ఇంత పెద్ద కంపెనీ అయిన ఎల్ఎన్టీలో ఇంకా ఎక్స్పోజర్ పెంచుకోవడానికి రైట్ టైమా? ఎప్పుడు కూడా మార్కెట్ లో న్యూస్ పేపర్ లో వచ్చే హెడ్లైన్స్ చూస్తే వచ్చేటువంటి ఇల్ ఎఫెక్ట్ లేదా బ్యాడ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇలాగే కనపడుతుంది. ఇవాళ పేపర్ లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే ఎల్ఎన్టీ రిపోర్టెడ్ 10% ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్జిన్ ని, అంతా పాజిటివ్ ఉందన్నట్టుగా ప్రజెంట్ చేశారు. కానీ యాక్చువల్ గా నెంబర్లు తీసుకుని కొద్దిగా ఓపిక పెట్టి అంటే హెడ్లైన్స్ చూసి మార్కెట్ లో షేర్లు కొనుక్కుందాం అనుకోకుండా హెడ్లైన్స్ తర్వాత కింద కంటెంట్ చదవండి. ఆ కంటెంట్ గురించి కూడా క్లారిటీ రాకపోతే కొద్దిగా నెంబర్స్ చూడటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే ఎవరైతే అలా అలవాటుగా చేసుకుని దాని ప్రకారమే మాట్లాడతారో వాళ్ళ మాట వింటే మంచిది. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్త పడేవాళ్ళు మీరన్నా అవ్వాలి, మీకోసం పనిచేసే వాళ్ళని జాగ్రత్త పడాలి. అంతేగాని అందరూ ఉద్రేకంతో పనిచేస్తే అందరికీ ఉపద్రవం తప్పితే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల చెప్తున్నాను ఇక్కడ ఎల్ఎన్టీలో చెప్తే ఎల్ఎన్టీ ఈస్ పెద్ద కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని యొక్క క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్ గురించి కానీ నీలి నీడలు లేని కంపెనీ, అంటే మంచి కంపెనీ అని చెప్పాలి. అయినంత మాత్రాన ఈ కంపెనీ ఎప్పుడైనా సరే కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ చూస్తే, నువ్వు యశ్వంత్ చెప్పినట్లుగానే సేల్స్ బ్రహ్మాండంగా పెరిగాయి, 2,21,000 కోట్స్ వచ్చింది. ఎబిటా చూస్తే కూడా హిస్టారికల్లీ హైగా 33,366 కోట్స్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ చూస్తే కూడా 15,600 కోట్స్ దగ్గరగా, అంటే 15,570 కోట్స్ వచ్చింది. అయినా కూడా ఆ పక్కన ఉన్న మార్జిన్స్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అంతకు ముందు అంటే 2023 సెప్టెంబర్ లో 7.11% నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే ఆ తర్వాత 7.07 కి తగ్గింది, ఆ తర్వాత ఇప్పుడు 7.04 కి తగ్గింది. అంటే నోటీసిబుల్ ఫాలో అంటే కాదు, అంటే కంపెనీ బ్యాడ్ అని చెప్పలేము. కాకపోతే ఈ కంపెనీ గ్రోత్ పాత్ లో ఉందా, మార్జిన్లు ఎక్స్పాండ్ చేసుకోగలుగుతుందా అంటే అది మాత్రం ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. అందుకే ఈ కంపెనీ గురించి మన కమెంట్లు ఏమన్నా రాసాం, గ్రోయింగ్ నాట్ గ్రోయింగ్ అంటే నో గ్రోత్ అన్నాం. అంటే మన ఉద్దేశం ఏంటంటే టోటల్ గా సేల్స్ ప్రాఫిట్లు పెరగచ్చు, ఎబిటా పెరగచ్చు, కానీ వాటి యొక్క మార్జిన్స్ లో కొద్దిగా కాంట్రాక్షన్ వచ్చింది కాబట్టి మనం చెప్పడం ఇది ప్రస్తుతానికి నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ కంపెనీని కొనుక్కోవాలని ఆలోచిస్తే ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగానే ఉన్నట్టు. ఎందుకని అంటే పీఈ రేషియో చూస్తే ఓన్లీ 0.67. అంటే ఇక్కడే మీరు కొన్నటువంటి స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్నే కనుక చూసినట్లయితే, మీరు 2020 జూన్ లో చూస్తే దీని యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత ఉందండి, కేవలం 8,945 కోట్స్ ఉంది. అది ఇప్పుడు ఎంతకు వచ్చింది, 15,000 కోట్లకు వచ్చింది. అంటే దగ్గర దగ్గర డబల్ అయిపోయింది, ఇది 3 సంవత్సరాల కాలంలో లేదా 4 సంవత్సరాల కాలంలో. అంటే ఇంత పెద్ద కంపెనీ 4 నెలల సంవత్సరాలకు ఒకసారి కనుక లాభం డబల్ చేసుకుంటుంది అంటే మీరు ఖచ్చితంగా కూడా దాని గురించి ఆలోచన చేయవలసిన కంపెనీ. ఇదే సమయంలో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతకుముందు 132,000 కోట్లు ఉంటే, ఈ 2024 మార్చ్ ఎండింగ్ చూసుకుంటే 5,17,000 కోట్లు ఉండేది, కానీ ఇప్పుడు 4,60,000 కోట్లు, అంటే 132 నుంచి 460కి వచ్చింది. అది దాదాపుగా 3 రెట్ల కన్నా కూడా ఎక్కువ పెరిగింది. ప్రాఫిట్ చూస్తే డబుల్ అయింది. ఇప్పుడు మీరు పర్స్పెక్టివ్ కనుక చూసుకున్నట్లయితే దీని ప్రకారం ఇంకా స్కోప్ ఉందా అంటే, కంపెనీలో ఎర్నింగ్స్ పెరుగుతున్నప్పుడు, ఇండియన్ ఎకానమీ బాగా డెవలప్ అవుతున్నప్పుడు, ఇండియన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద విపరీతంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఎల్ఎన్టీ అటువంటి ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీకి అవకాశాలు అపారంగా వస్తాయి. అందువల్ల అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా గొప్ప పీఈ ఎక్స్పాన్షన్ జరిగి తీరాలి, జరుగుతోంది. అందువల్ల మీరు చేయవలసింది ఏంటి, ఇప్పుడు ఇంత పెరిగినటువంటి ఈ కంపెనీలో కనుక పీఈ రేషియో 0.67 ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ లో ఫోకస్ చేస్తాను అంటే కొనుక్కోవచ్చు. అంతేకాని షార్ట్ టర్మ్ లో కొనుక్కోవచ్చా అంటే రెండు కారణాల వల్ల కొనుక్కోని అవసరం లేదు, తొందరపడక్కర్లేదు. ఒకటి, మార్జిన్ లో వచ్చిన కాంట్రాక్షన్ మూలంగా ప్రస్తుతం ఇమీడియట్ గా ప్రాస్పెక్ట్స్ అంత బ్రైట్ గా కనపడటం లేదు. రెండవది, ఒకవేళ అయినా కూడా చూద్దాం ఫెయిల్ వాల్యూ ఎంత చూస్తే 3,912 రూపీస్ మనం అవ్వడం జరిగింది, అది 3,350 ఇప్పుడు ఉంది కాబట్టి ఎంత గ్యాప్ ఉందని చూస్తే ఓన్లీ 16%, 17%, 30% గ్యాప్ లేకపోతే కొనకూడదు అంటాం. కాబట్టి లార్జ్ క్యాప్ అయినా, ప్రొఫెషనల్లీ మేనేజ్ అయినా, లాంగ్ టర్మ్ లో ఫోకస్ ఉన్నా, మీరు 6 మంత్స్, 3 to 6 మంత్స్, 1 ఇయర్ లోపల కనుక ఉంచుదాం అనుకుంటే ప్రస్తుతానికి దీని వైపు చూపు పెట్టకుండా కొనుక్కోకుండా ఉండటం మంచిది. ఒకవేళ కాదు, నేను నా అంతా నేనే కొనుక్కుంటాను, కొనుక్కుంటే అలాగే ఎట్టు పెట్టుకుంటానంటే ఎస్, యూ కెన్ బై ఎల్ఎన్టీ ఓన్లీ విత్ లాంగ్ టర్మ్ వ్యూ. దట్స్ వాట్ వీ హ్యావ్ టు సే ఫ్రమ్ వివేకం. రైట్ అండి, నెక్స్ట్ టాటా పవర్ వైపు చూద్దాం. టాటా పవర్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో అంటే మనం దీన్ని కాస్త కొంచెం జాగ్రత్తగానే చూడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సేల్స్ ఏమో ఒక పక్క కొంచెం పెరిగినట్టే చూస్తున్నాం, కానీ ప్రాఫిట్స్ ఏమో చూస్తే అంటే లేటెస్ట్ క్వార్టర్ ఒకటే మాట్లాడుతుంటే అరౌండ్ 600 కోట్లు, ఇదే జస్ట్ అరౌండ్ 2 క్వార్టర్స్ ముందు ఆల్మోస్ట్ డబుల్, 1,300 కోట్లు వరకు ఉంది.
అంటే మనం చూసే ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తేనేమో పెరుగుతున్నాయి, సేల్స్ కూడా పెరుగుతున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, మార్జిన్స్ ఎబిటా కూడా పెరుగుతూ ఉంది. అంటే మార్జిన్స్ తగ్గినాయి యాక్చువల్లీ, సారీ ఫర్ దట్, మార్జిన్స్ మాత్రం కరెక్ట్ అయినాయి, బట్ అదర్ పారామీటర్స్ పెరుగుతూ ఉన్నాయి. బట్ ఒక పక్క చూస్తేనేమో ఈ స్టాక్ అంటే ఇన్ ద లాస్ట్ 6 మంత్స్ అలోన్ ఇట్ హాస్ మోర్ దెన్ డబుల్డ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ యూనో దెర్ ఇస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ వాల్యూ అని అనుకుంటా ఉంటారు సాధారణంగా ఇన్వెస్టర్స్ అనుకుంటారు. ఆల్రెడీ పెరిగిపోయింది కదా, ఇంకా పెరిగే అవకాశాలు కాస్త తక్కువ ఏమో అనుకుంటా ఉంటారు. సో ఇలాంటి తరుణంలో ఇలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వేర్ లేటెస్ట్ క్వార్టర్ ఇస్ సమ్ వాట్ వీక్ బట్ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తేనేమో స్టిల్ స్ట్రాంగ్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా అసెస్ చేయాలి టాటా పవర్ని? టాటా పవర్ అనే దానికి తన కళ్ళెదురుగా ఉన్న అవకాశాలు బహుశా ఏ కంపెనీకి కూడా కలలో కూడా ఊహించినంత బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈవీ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడంతో ఈ టాటా పవర్ కంపెనీ ఛార్జింగ్ స్టేషన్లు ఇండియా మొత్తం పెడతానంటాం. టాటా కంపెనీ అనేది, టాటా గ్రూప్ అనేది ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ విజన్ తో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇందులో కనపడినటువంటి పొటెన్షియల్ ఎంత అనేది ప్రస్తుతం అదృష్టవశాత్తు అదానికి కానీ అంబానికి కానీ ఇంకా దాని మీద అంత దృష్టి పెట్టినట్టుగా కనపడలేదు. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ లో టాటా పవర్ అంటే పవర్ జనరేషన్ లో డిస్ట్రిబ్యూషన్ లో ఎంతో అనుభవం ఉన్న ఈ కంపెనీ లాంగ్ టర్మ్ వ్యూ తో పెడుతున్న బిజినెస్ కి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందువల్ల ఈ కంపెనీ కనుక మనం చూసినట్లయితే యాజ్ సూన్ యాజ్ 2022 లో చూస్తే యశ్వంత్ దీని యొక్క ప్రాఫిట్ ఎంత ఉందని చూస్తే అప్పుడు దాదాపుగా 2800 crores ఎంత ఉండేది. ఇంకా మాట్లాడేలాంటి 2021 లో చూస్తే 700 crores ఉండే ప్రాఫిట్ ఇప్పుడు ఎంత అయిపోయింది, 4186 crores. అంటే ఎన్ని రెట్లు పెరిగిందా 2021 నుంచి ఇప్పుడు కనుక చూస్తే ఎవరూ నమ్మలేనట్లుగా. పెద్ద కంపెనీ అయినా కూడా 6 రెట్లు లాభం పెరిగింది, 6 టైమ్స్ అంటే 600% ఇన్ 3 ఇయర్స్ టైమ్ లో పెరిగింది. కాబట్టి అది మంచిది కాదు అని చెప్పడం ఎవరూ కూడా చేయలేము. అందువల్ల ఈ కంపెనీ గ్రోత్ లో ఉందా లేదా అని చూస్తే ఖచ్చితంగా గ్రోత్ లో ఉంది లాంగ్ టర్మ్ లో చూస్తే. అందుకే పీఈ రేషియో ఎంత ఉంది, 0.37, అంటే మార్కెట్ క్యాప్ డబుల్ అయినా కూడా అక్కడితో ఆగిపోతుంది అంటే ఆగిపోదు. ఎందుకంటే 6 రెట్లు ప్రాఫిట్ పెరిగితే అంతకుముందు ఇప్పుడు 50,000 కోట్లు ఉండేటటువంటి మార్కెట్ క్యాప్ ఇప్పుడు 10,50,000 కోట్లు లేదా 35,000 కోట్లు అయింది. అంటే లాభం 6 రెట్లు పెరిగితే, ఇది 2 రెట్లు పెరిగితే పెరిగిపోయింది పెరిగిపోయింది అనుకోకూడదు. మీరు చేయవలసింది ఏంటి, పెరిగిన లాభం ఎంత, పెరిగిన మార్కెట్ క్యాప్ ఎంత చూడాలి. తప్పితే ఏదో ఒకటే చూస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా తప్పు ధోరణి అవుతుంది. అందువల్ల ఇది ఇంకా పొటెన్షియల్ ఉందంటే ఉన్నది, లాంగ్ టర్మ్ లోనా షార్ట్ టర్మ్ లోనా, అంటే షార్ట్ టర్మ్ లోనూ ఉంది లాంగ్ టర్మ్ లోనూ ఉంది. లాంగ్ టర్మ్ ఎందుకు ఉంది అంటే పీఈ రేషియో 0.37 కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుని ఉంచుకుంటాను నేను చేంజెస్ చేయను అని తప్పైనా కరెక్ట్ అయినా మీరు ఆలోచనలోకి వెళ్తే లాంగ్ టర్మ్ కోసం అయినా కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ కనుక అయినట్లయితే మన ఫేర్ వాల్యూ ఎంత వచ్చింది, దాదాపుగా 600 రూపీస్ ఉంది. ఇప్పుడున్న 425 రూపీస్ తో పోలిస్తే 40% డిస్కౌంట్ లో ఉంది. పెద్ద కంపెనీ, మార్కెట్ లీడింగ్ కంపెనీ, ట్రస్ట్ వర్ది కంపెనీ, కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఏమాత్రం వేలు పెట్టలేనటువంటి కంపెనీ. అందువల్ల ఈ కంపెనీ గురించి ఎవ్వరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవక్కర్లా. మీ దగ్గర ఉంటే ధైర్యంగా ఉంచుకోవాలి, ఇంకా కొన్ని యాడ్ చేసుకుందాం అంటే యాడ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో సరిగ్గా మెయింటైన్ చేస్తే. అదర్వైజ్ దిస్ కంపెనీ ఈస్ గుడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. రైట్ అండి, లాస్ట్గా మనం వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ కవర్ చేద్దాం, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్. సో లేటెస్ట్ రిజల్ట్స్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్, అంటే ఎప్పుడు లేని సేల్స్ అండ్ ఆల్మోస్ట్ ఎప్పుడు లేని ప్రాఫిట్స్, మార్జిన్స్ ఆల్సో అదే కైండ్ ఆఫ్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంది. అంటే సేల్స్ పెరిగినప్పుడు మార్జిన్స్ని కాంప్రమైజ్ చేయలేదు. సో దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ సైన్స్ ఫర్ ద కంపెనీ. మనం ముందు కూడా చాలాసార్లు ఈ కంపెనీ గురించి ఫోకస్ చేస్తున్నాం. మనం మన ప్రోడక్ట్స్లో కూడా యాక్చువల్గా చాలామంది ఇన్వెస్టర్స్కి ఈ రికమెండేషన్ వెళ్ళడము తర్వాత చాలా కైండ్ ఆఫ్ అంటే దే వర్ ఏబుల్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రోత్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. లేటెస్ట్గా మళ్ళీ ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే ముందుగా అనుకున్నట్టుగానే ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, లైక్ వెరీ క్లీన్లీ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. సేల్స్, ప్రాఫిట్స్, ఎబిటాలు, మార్జిన్లు ఎక్సెప్ట్ ఫర్ లేటెస్ట్ పీరియడ్ ఒక చిన్న కరెక్షన్ ఎక్సెప్ట్ ఇన్ మార్జిన్, అది కూడా చాలా మైనర్ బ్లిప్ తప్పించి మిగిలిన అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఆల్రెడీ చాలా పెరుగున్న స్టాక్ కదా, ఇప్పుడు మన ఫేర్ వాల్యూతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అండ్ ఎట్ దిస్ టైమ్ ఇస్ ఇట్ రైట్ టు ఎంటర్ అని చాలామంది ఐఎమ్ షూర్ విల్ బీ ఇన్ ద అంటే అందరి మైండ్లో ఉండే క్వశ్చన్ అదే. సో ప్రసాద్ గారు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ గురించి ఇప్పుడు మనం కొద్దిగా చెప్పాలి. ఒక విషయం ఏంటంటే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అనేది మనం గతంలో రికమెండ్ చేసిన కంపెనీ. రేట్లు కొనుక్కున్నారు, కొనుక్కున్న తర్వాత పెరిగింది, పెరిగిన తర్వాత పడిపోయినప్పుడు కంగారు పడ్డారు, మనకి మెయిల్స్ రాశారు, మనం ఏమాత్రం కంగారు పడని అవసరం లేదు. మార్కెట్ లో రేటు తగ్గితే భయపడకూడదు, మీరు కొన్న కంపెనీకి లాభాల్లో కొత్త పడితే భయపడాలి అన్న రిప్లై ఇవ్వడం జరిగింది. మనం ఇచ్చినటువంటి రిప్లైతో కొద్ది గొప్ప ప్యాసిఫై అయిపోయి అంతగా మనస్కరించకపోయినా అమ్మే ధైర్యం లేక అలాగే ఉంచుకున్నారు. ఉంచుకున్నందుకు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఇంకా హ్యాపీగానే కూడా ఉంటారు.
అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ మంది వివేకం వీడియోలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతి 3 మంత్స్ కి రివ్యూ చేస్తాము అనగానే పూర్తిగా వినకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా వారు అపోహలోకి ఏమవుతారంటే వివేకం మాటలు వింటుంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కంపెనీలు అమ్మేయాలి మళ్ళీ కొనుక్కుంటూ పోవాలి అనుకుంటారు. ఈ కంపెనీనే కనుక చూస్తే దాదాపుగా 9 నెలల క్రితం కొన్నటువంటి ఇన్వెస్టర్స్ కోసం ఇప్పటి వరకు మనం సెల్ అలర్ట్ ఇవ్వలేదు. అంటే అర్థం ఏంటి, మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజెస్ ని కనుక చూసినట్లయితే ఎప్పుడో 9.57 లేదా 2.29 అంటే 2021 సెప్టెంబర్ లో మొదలైనటువంటి గ్రోత్ ప్రస్థానం, అప్పటి నుంచి చూస్తే 2.29 నుంచి 9.57, 13, 16, 19, 20 అలా 28% వరకు అంటే 2023-12 వరకు మార్జిన్స్ ఎక్స్పాన్షన్ వస్తుంది. అంటే ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. పైగా ఇది ఏ బిజినెస్ లో ఉంది, ఫైనాన్సింగ్ బ్యాంకులోగా బ్యాంకింగ్ బిజినెస్ లో. కాబట్టి ఇటువంటి బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్న కంపెనీకి గ్రోయింగ్ ఎకానమీలో కొద్దిగా గొప్ప ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఆఫ్ ఇండివిజువల్స్ వచ్చినప్పుడు బారోయింగ్ కి డిమాండ్ పెరుగుతుంది. అంటే బిజినెస్ కి అన్బిలీవబుల్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ బిజినెస్ లో ఉన్న ఈ కంపెనీ మైక్రో ఫైనాన్స్ లోను అన్ని రకాలను ఎక్స్పోజర్ ఉంది కాబట్టి పెరుగుతానే వస్తుంది. అంటే ఇన్ని రోజులు అమ్మట్లేదు అంటే మీకు ఫస్ట్ ఏం అర్థం కావాలి, వివేకం చెప్పేది మంచి కంపెనీ తక్కువలో కొనుక్కోండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రివ్యూ చేసుకుని స్కోప్ బాగా తగ్గినా పెర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా అమ్మండి అని తప్పితే ప్రతి 3 నెలలకి మొత్తం అటు అటు తిరిగేసినట్టుగా తిరిగేమని కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపెనీ బాగుంటే మన దగ్గర అట్టే పెట్టుకోవాలి. అందుకే మన ఇన్వెస్టర్లు అందరూ అట్టే పెట్టుకు కూర్చున్నారు, ఇంకా కూడా ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఆల్రెడీ ఏషను చక్కగా చెప్పడం జరిగింది, ప్రాఫిట్ పెరిగింది, మార్జిన్స్ స్లైట్ బ్లేప్ బాగా పెరుగుతున్నప్పుడు కొద్దిగా మార్జిన్స్ కాంట్రాక్షన్ కొద్దిగా చిన్న చిన్న రావచ్చు. 28.18% ఉన్న మార్జిన్ 28%కి వచ్చింది అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఇగ్నోరబుల్, అసలు మనకు వరీ అవ్వక్కర్లేదు, అది తీసేస్తే. అందుకే మనం ఇప్పటికీ ఈ కంపెనీ కూడా గ్రోత్ లో ఉందని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క మార్కెట్ క్యాప్ ఎంత ఉందని చూస్తే 22,495 crores, కానీ స్కోప్ ఎంత ఉందని చూస్తే ప్రస్తుతం ఉన్న 1400 ప్రైస్ దగ్గర నుంచి 1966 దగ్గర వరకు మన ఫెయిర్ వాల్యూ వచ్చింది. అంటే ఇప్పటి నుంచి కూడా 39.3% ఉంది. అంటే గడిచిన 9 మంత్స్ గా హోల్డ్ చేస్తున్న మన ఇన్వెస్టర్లందరికీ మళ్ళీ చెప్పేది ఏంటి, ఇంకా హోల్డ్ చేయండి, అంతేగాని అమ్మద్దు. అంటే ఇంకో 3 నెలలు అయిపోతే ఎలాగో లాంగ్ టర్మ్ కూడా వస్తుంది, మీకు అమ్మినప్పుడు 5% ట్యాక్స్ రేట్ కూడా తగ్గుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10%, షార్ట్ టర్మ్ 15%. సో వివేకం విల్ నాట్ సజెస్ట్ ఆటోమేటిక్ ఫ్లిప్పింగ్ ఆఫ్ కంపెనీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్, అది తప్పు. రెండవది, కొనుక్కుంటే కంపెనీ పెరుగుతుంటే దాని వెంటబడి మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎప్పుడు అమ్ముతాం, అలా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఉన్నటువంటి సడన్ గా విపరీతంగా పెరిగితే అంటే తాహతుకు మించి పెరిగితే అప్పుడు అమ్ముకుని బయటకు వస్తాం, తప్పితే అదర్వైజ్ వీఆర్ నాట్ ట్రిగ్గర్ హ్యాపీ. అంటే ఎప్పుడు కాలుద్దామని ఆలోచన చేస్తున్నట్టుగా తొందరపడం మనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్టర్లు గమనించాల్సింది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద పేషెన్స్ ద మార్కెట్ మే నాట్ రివార్డ్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ అండ్ దెన్ పర్సవరెన్స్ ఖచ్చితంగా మీకు రివార్డ్స్ రాక తప్పదు. అందులో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ టాక్సెస్ గ్రామీణ్. ఎందుకంటే దీని మార్కెట్ క్యాపే మీరు చూస్తే 2021లో 10,000 కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా 23,000 కోట్లు, అంటే డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది. 3 ఏళ్లలో డబుల్ అయిపోయిన కంపెనీలు ఎన్ని ఉంటాయి చెప్పండి. సో కాబట్టి ద ఆర్ట్ ఈస్ పికింగ్ అప్ ఎట్ ద రైట్ టైం అండ్ ద ఆర్ట్ విల్ కంటిన్యూ టు ప్లే అవుట్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్. ఇంకా కొందరు హోల్డ్ చేస్తుంటే బాగుంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంటే అమ్మకూడదు, మార్కెట్ లో రేట్ విపరీతంగా పెరగకపోయినా కూడా అమ్మకూడదు, అప్పుడు తప్పితే. అదర్వైజ్ వీ విల్ వాంట్ టు సేల్, వీ వాంట్ టు ట్రావెల్ విత్ గుడ్ కంపెనీస్ విచ్ ఆర్ షోయింగ్ ఎ గుడ్ ట్రెండ్. అండ్ ఆ రకంగా ఏ రకంగా చూసినా కూడా క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ఇస్ గుడ్ కంపెనీ ఈవెన్ టు బై నౌ. అండ్ లాంగ్ టర్మ్ లో కొనుక్కుంటాను అంటే కూడా 0.13 పిఈ రేషియో ఉంది కాబట్టి దిస్ ఈస్ వర్త్ వెల్ బీయింగ్ పిక్డ్ అప్ ఈవెన్ ఫర్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండింటికి కూడా అనుకూలంగా ఉన్న కంపెనీ ఇది. రైట్ అండి, విత్ దట్ మనం కంక్లూడ్ చేద్దాం. అంటే 3 కంపెనీలు డిస్కస్ చేస్తాం. అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్ కంపెనీస్ వైపు ఎందుకు ఈ టైంలో ఫోకస్ పెట్టాలని ఫర్ రీటైల్ డిఐవై ఇన్వెస్టర్స్ ఎందుకు అని కూడా చెప్పి ఉన్నాం. సో ఐ హోప్ దట్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దిస్ వీడియో. మేక్ ష్యూర్ టు సపోర్ట్ అస్ త్రూ అవర్ వివేకం జోన్ ఇంగ్లీష్. అంటే మీరు మీ దగ్గర సర్కిల్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కనుక ఎవరైనా ఇంగ్లీష్లో అంటే మనం చెప్పే తెలుగు కంటెంట్ అర్థం కాకపోతే డెఫినెట్లీ ప్లీజ్ సపోర్ట్ అస్ బై షేరింగ్ అవర్ ఛానల్, సో దట్ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ పొందగలుగుతారు, కాస్త మన రీసెర్చ్ని పొందగలుగుతారు, అలాగే మన రీచ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఐఎమ్ హోపింగ్ దట్ యూ కెన్ డూ ద సేమ్ అండ్ హెల్ప్ అస్ అవుట్. సో విత్ దట్ లెట్ అస్ కంక్లూడ్, లెట్ అస్ అగైన్ మీట్ నెక్స్ట్ వీక్.